ఇదిగో అందరు నిలిచారు, సార్ వస్తుండు, నిలబడి నిలబడి. గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్. అమ్మ పద్మ ఎల్లారా? ఏమ్మా పద్మ, చెప్ప పెట్టకుండా లీవ్ తీసుకోవడమేనా? అయినా అంత అర్జెంట్గా లీవ్ పెట్టవలసిన అవసరం ఏమొచ్చింది నీకు? అది నా నిశ్చితార్థం విషయంగా. నిశ్చితార్థమా? ఇంకే అలా చెప్పవే, ఇంతకే ఎవరితో? మా బావతో. కంగ్రాచులేషన్స్. నీతో మాట్లాడాలి ఒక ప్రాజెక్ట్ గురించి. లోపలికి రామ్మా, నువ్వు వెనకాల రారట్టు. ఉమ్రి కట్లే సార్. పద్మ గారు. ఇంకా పద్మతో మీకేం పని? ఆల్రెడీ ఆమెకు నిశ్చితార్థం కూడా అయిపోయింది. కొన్ని రోజుల్లో వాళ్ళ బావత మూడు గుళ్ళు కాసు పడిపోతాయి. తనకి మీరు బోర్కొట్టుంటారేమో. కొన్ని రోజుల్లో వాళ్ళ బావతో ఆ మూడుగులు కాస్తా పడిపోతాయి. కొన్ని రోజుల్లో వాళ్ళ బావతో ఆ మూడుగులు కాస్తా పడిపోతాయి. శ్రీనివాస్ గారు, ఎందుకు? నీకు నిశ్చితార్థం జరిగిందంటగా. అంటే అది మొన్న మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడదాం అనుకున్నాను. మీరు కూడా అర్జెంటుగా ఊరెళ్ళారు, దేనికి? అదా, నాకు నిశ్చితార్థం అయిపోయింది మా మర్దలతో. ఏంటండి అలా అయిపోయారు? అబ్బో, ఈడు కూడా పెళ్లి జరుగుతుంది అనుకుంటున్నారా? ఏదో గంతకు తగ్గ బొంతండి. చెప్పండి, నాకు పెళ్ళి అవటం మీకు ఇష్టం లేదా? కంగ్రాట్స్, విష్ యూ హ్యాపీ మ్యారేజ్. హలో. నానా, నేను. నీ ఇష్టం నానా. అలాగే. లగేజీ సర్దుకున్నారు, ఎక్కడికి వెళ్తున్నారు? దేవుణ్ణి చూసి ఆశపడ్డాను, వెళ్లేసరికి తలుపులు మూసేశారు, అందుకే వెనక్కి వెళ్ళిపోతున్నాను. నాతో కొన్ని రోజులు ఉండేసరికి మీకు వేదాంతం వచ్చేసినట్టుంది. పద్మగారు, మీరు మీ బావగారు ఎక్కడున్నా సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను. మీ మర్దలతో మీరు కూడా సేమ్ టు యూ. ఒక్క నిమిషం, మీరింత సడన్ గా వెళ్ళిపోతే నేను కాలనీ వాళ్ళకి ఏం చెప్పాలి? ఈ కథ ప్రారంభించింది మీరు, ముగింపు కూడా మీరే చెప్పండి. ముగింపు వెళ్ళొస్తానండి.
నాకు వైజాగ్ లేదన్నా జాబ్ చూడు. నువ్వేం చెప్పినా వినరా, నువ్వు జాబ్ చూసినా చూడకపోయినా నేను వైజాగ్ వచ్చేస్తున్నాను. ఇక్కడుంటే ఆ అమ్మాయి జ్ఞాపకాలే గుర్తొస్తున్నాయిరా, అందుకే ముంబై వెళ్తున్నానని చెప్పి నీ దగ్గరికి వచ్చేస్తాను. రే, ఈ విషయం నువ్వు ఎవరితోనే చెప్పకురా. ప్రేమ గురించి మాట్లాడినా పెళ్లి గురించి మాట్లాడినా నాకు ఆ అమ్మాయి గుర్తొస్తుందిరా. తన్ను మర్చిపోతే కానీ నేనేం చెప్పలేను. ఏంట్రా చెప్పా పెట్టుకుంటూ సడన్ గా వచ్చేసా? ఏమీ లేదమ్మా, నన్ను ముంబై ట్రాన్స్ఫర్ చేశారు. వెళ్లే ముందు నాన్నే నిన్ను చూసి వెళ్దామని. అలాగా? సరే, ఈ పెళ్లి పత్రిక ఎవరిది? అదేరా, మల్లేష్ గారని. మనకి దూర బంధువురా, ఆయన నీకు వరుసకు పెదనాన్ని అవుతారు. ఆయన కొడుకు పెళ్లి, ఎప్పుడూ ఒకరి గురించి ఒకరు చెప్పుకోవడమే గాని కలుసుకునేదే లేదు. అందుకని నువ్వు ఈ పెళ్లికి వెళ్లి 2 రోజులుండిరా, బంధుత్వాలు కలిసినట్టుంటాయి. నువ్వు ముందు కూర్చో. గుర్తు పెట్టుకుని మరీ పంపించారు కనుక వెళ్ళకపోతే బాగుండదురా. ఈ కార్డు ఎప్పుడు వచ్చింది? ఇప్పుడేరా, నేను చూస్తున్నాను నువ్వు వచ్చావు. బావా, ఎప్పుడు వచ్చావు? ఇప్పుడే వచ్చానే. నీ లవ్ సక్సెస్ అయిందా బావా? ఓ, గ్రాండ్ సక్సెస్. మా ఇద్దరికి ముంబై ట్రాన్స్ఫర్ అయింది, కొంచెం లైఫ్ లో సెటిల్ అయ్యాక పెళ్లి చేసుకున్నాను. ఎక్కడోళ్ళు అక్కడ కూర్చుండిపోయారేంటి? కళ్యాణ మండపాన్ని బయలుదేరేది ఎప్పుడు? మామయ్య బయటకు వెళ్ళారు, ఆయన రాగానే బయలుదేరా. పెళ్లికూతురు రెడీ అని పెళ్లికొడుకు తెగ ఆరాట పడిపోతున్నాడు. అమ్మా తొందరగా రెడీ అవ్వమ్మా, అసలే ఆరాటం పెళ్లికొడుకులా ఉన్నాడు. ఏ పేరెంట్ అల్లైనా ఎత్తుకుపోగలడు. ఆచమనీయం సమర్పయామి సుమంగళీర్యం వధూరిమాగం సమే తపస్యతా సౌభాగ్యమస్తత్వాగాస్వం విపరేదన. పెళ్లికూతురు తీసుకురానమ్మా.
చాలా హ్యాపీగా ఉన్నాను. తెలుసు మీ బావగారు కదా? మా బాబు అచ్చం అమ్మ పోలికే, అదృష్టవంతుడు. మా అమ్మాయి కూడా అంతే, వాళ్ళ అమ్మ పోలిక. మీకు పెళ్ళైందా? పెళ్ళవకుండా పిల్లలు ఎలా పుడతారండి? మా మరదల్నే చేసుకున్నాను. అదే ఆ రోజు మీకు పరిచయం చేశాను కదా. బావా, ఎవరిని పెళ్లి చేసుకుంది? ఈవిడనేనా? నన్నే కాదు, మిమ్మల్ని కూడా చేసుకుందా? ఏమే ఇటువంటి మరి మీరు? ఆ రోజు మీ మరదలు తన ఫ్రెండ్ తో కలిసి నా పెళ్లికి వచ్చింది. ఏ ఏంటి నువ్వు మాట్లాడేది? నువ్వుండవే పద్మగారు, మీరు మా బావ ఒకే ఆఫీస్ లో కలిసి పనిచేయడమే కాదు, ఒకే గదిలో కలిసి ఉన్నారు కూడా. అవునా? అవును. భార్య భర్తలమని చెప్పుకొని నిజమని నమ్మించారు, కథ రక్త కట్టించారు. ఇన్నాళ్లు లోకం కళ్ళు కప్పిన మీరు ఈనాడు మీ కళ్ళను మీరే పొడుచుకుంటున్నారు. చెప్పండి, మా బావను ప్రేమించారా లేదా? నిజం చెప్పండి. ఎస్, నేను శ్రీనివాస్ ని ప్రేమించాను, మనసారా ప్రేమించాను. తనతో నా జీవితాన్ని పంచుకోవాలనుకున్నాను. ఇన్నాళ్లు నా మూగ ప్రేమను నాలోనే దాచుకున్నాను. కాని మా వాళ్ళు నన్ను అడగకుండా, నాతో ఒక మాట అయినా చెప్పకుండా, నేను లేకుండా నా నిశ్చితార్థం జరిపించారు. అప్పుడు అర్థమైంది నేను ఆలస్యం చేశానని. వెంటనే నా ప్రేమ నిజం చేసుకోవాలనే ఆరాటంతో తిరిగి వెళ్లాను. నా ప్రేమకు చిహ్నంగా ఒక ముచ్చటైన ప్రేమ కార్డును కూడా కొన్నాను. శ్రీనివాస్ ని కలిసి నేను తన్ని ప్రేమిస్తున్నానని చెప్దామనుకున్నప్పుడు ఇప్పుడు చెప్పు, నీతో నిశ్చితార్థం అయ్యిందన్నారు. సాటి ఆడదాని జీవితం కోసం గుండెకోత నోడ్చుకోవడం తప్ప? మా బావ మీకు నిశ్చితార్థం అయిందని తెలిసిన తర్వాత మీకోసం అబద్ధం చెప్పుంటాడు. పద్మగారు, మా బావ మిమ్మల్ని గాఢంగా ప్రేమించాడు. మీ ప్రేమ తగ్గకపోతే మా బావ మాకు తగ్గడు. పుట్టినప్పటి నుంచి మా బావే భర్త అనుకున్న నేను మీ ప్రేమను ఒప్పుకున్నాను. మీ ప్రేమకు పట్టాభిషేకం జరగాలి. మా బావను బ్రతికించండి ప్లీజ్. నువ్వు చెప్పిన ఆ దొంగ డ్రెస్ నమ్మి ముంబై నుంచి బందర్ దాకా వెతికితే వైజాగ్ లో దొరికావు. పద్మ, ఇదే రూమ్ లో నన్నేమన్నావే? చెప్పు మీద చెప్పు. నీ చీర మీద నా ప్యాంటు కత్తిరించేస్తావా? రావే, మడత పెడతా. అదేంటే మళ్ళీ గొలుసు తీసావు, కట్టేస్తావా? ఇద్దరిని కలిపి నువ్వు మామూలు కాదు. కాదు, నేను ఆడదాన్ని. అవునా? ఏది ఓరి నాయనోయ్, అడ్డంగా మంచం కొట్టావంటే నువ్వు మామూలు అర్థం కాదు.